Hi, hello friends, welcome back to my channel. Irozu meeku oka kotta recipe teeskochesanu. Sweet potato ela boiling cheskovalo. So chilkala dumpa kuda antaru telugu lo, english lo sweet potato antaru. Ee sweet potato lo high in fiber, vitamin b6 and vitamin c untayi and immunity ni kuda penchutayi. Sweet potato ni wash chesukunanu. Wash chesukunna tarvata ki ila pedda bowl pettukovali vedalpudi and thick ga undali. Meeru pan aina pettukochu, cooker aina use cheyochu, but ila koncham thick ga undali maadakunta. Nenu ikkada koncham anta oil ni vestunanu. Oil heat avina tarvata ki 1 by 1 sweet potatoes ni ee bowl lo vesukovali. Vesina tarvata ki oil lo side to side manam okasari gantito ila anali. అన్నట్లయితే ఆయిల్ అంతా స్వీట్ పొటాటోస్కి అంటేస్తుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ బౌల్ మీద ప్లేట్ పెట్టేసి కొన్ని వాటర్ ఇలా వేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఫ్రెండ్స్ బాయిల్ కావాలంటే. సో మళ్ళీ ఒకసారి నేను హాఫ్ అన్ అవర్ కంప్లీట్ కాముందుకి మళ్ళీ ఒకసారి ప్లేట్ని తీసి సైడ్ పెట్టేసి సైడ్ టు సైడ్ అనేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ సైడ్ కూడా బాయిల్ కావాలి కాబట్టి. ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మళ్ళీ మనము ప్లేట్ని పెట్టేసుకోవాలి, వాటర్ ప్లేటే. సో ఇలా కనుక మనం కుక్ చేసినట్లయితే మనకి పొడి పొడిగా ఉంటుంది తినేటప్పుడు. సో మనం కనుక వాటర్లో బాయిలింగ్ చేసినట్లయితే స్వీట్ అనేది పూర్తిగా వాటర్లోనే వెళ్ళిపోతుంది అండ్ విటమిన్స్ అంతా వాటర్లోనే వెళ్ళిపోతుంది. సో ఇలా కనుక తిన్నట్లయితే మనకి అంత విటమిన్స్ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. చూసారా మరి ఎంత ఈజీ ప్రాసెస్? మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. శివరాత్రి టైంలో కంపల్సరీ చేస్తాం కదా, సో మేము కూడా ఇలానే ప్రిపేర్ చేసాము. ఇది మా అత్తయ్య చెప్పింది. సో ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంది. ఫస్ట్లో వాటర్లోనే మేము బాయిలింగ్ చేసేవాళ్ళం. మళ్ళీ బాయిలింగ్ చేసినట్లయితే మొత్తం ఇలా మెత్తగా అయిపోయేది, అసలు తిన్నా కూడా టేస్ట్ ఉండకపోయేది. చూసారా ఫ్రెండ్స్ ఎంత యమ్మీ యమ్మీ అండ్ డెలిషియస్గా ఉంది కదా. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.